దీవెనకరంగా చేయమనిండి, బిడ్డలు కూడా రావడానికి ఇంకొని రావాల్సిన వారు నడిపించండి, కృప చూపించండి. చేరు వచ్చిన మాతో తండ్రి వాక్యం ద్వారా మీరు మాట్లాడమని, మీ స్వరం వినటం సహాయం చేయమని, ఆత్మ చెప్పు సంగతులు చెవిగల విందుగా కానీ సెలవు ఇచ్చినారు. ఆత్మీయ చెవులు కలిగి మీ మాటలు వినటానికి, గ్రహించడానికి వినుమాత్రం అవుతాన్ని విని విడిచిపెట్టకుండా తండ్రి లేవా మా హృదయంలో వాటిని భద్రపరచుకోవడానికి సహాయపడమని ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమే. అయితే ఇక్కడ రాదు ఇంకా అంటే ఆంటీ వస్తే సరిపోకపోతే కొద్ది పై కట్టాలి అంటే నిలబడిపోవాలి నిలబడిపోవాలి. పాట సంఖ్య 120. పాట సంఖ్య 120, హృదయం అర్పించదను ప్రభునకు స్తుతి ప్రశంసలు. హృదయమర్పించేదము ప్రభునకు స్తుతి ప్రశంసలకు, పరిశుద్ధులము చేరి హృదయమర్పించేదము ప్రభునకు స్తుతి ప్రశంసలకు, పరిశుద్ధులము చేరి పాప భారము మోయన్ వాచనే సుజగతిం, పాప భారము మోయన్ వాచనే సుజగతిం, పాపుల పాపము తొలగించుటకు పాపుల పాపం తొలగించుటకు నిత్య జీవము నీచన్, నిత్య జీవము నీచన్, హృదయమర్పించేదము ప్రభునకు స్తుతి ప్రశంసలకు, పరిశుద్ధులము చేరి హృదయమర్పించేదము ప్రభునకు స్తుతి ప్రశంసలకు. దీవెనకరంగా చేయమని తండ్రి, బిడ్డలు కూడా రావడానికి ఇంకొని రావాల్సిన వారు నడిపించండి, కృప చూపించండి. చేరు వచ్చిన మాతో తండ్రి వాక్యం ద్వారా మీరు మాట్లాడమని, మీ స్వరం వినటం సహాయం చేయమని, ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడ వినుగా కానీ సెలవు ఇచ్చినారు. ఆత్మీయ చెవులు కలిగి మీ మాటలు వినటానికి, గ్రహించడానికి వినుమాత్రం అవుతాన్ని విని విడిచిపెట్టకుండా తండ్రి లేవా మా హృదయంలో వాటిని భద్రపరచుకోవడానికి సహాయపడమని ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమే. అయితే ఇక్కడ రాదు ఇంకా అంటే ఆంటీ వస్తే సరిపోకపోతే కొద్ది పై కట్టాలి అంటే నిలబడిపోవాలి నిలబడిపోవాలి. పాట సంఖ్య 120. పాట సంఖ్య 120, హృదయం అర్పించదను ప్రభునకు స్తుతి ప్రశంసలత. Ha ha ha.
సుదయమర్పించేదము ప్రభునకు ప్రసన్నతలకు పరిశుద్ధులము సుదయమర్పించేదము ప్రభునకు స్తుతి ప్రశంసలకు పరిశుద్ధులము చేరి పాప భారము మోయన్ వాచలే సుజగతిన్ పాప భారము మోయన్ వాచలే సుజగతిన్ పాపుల పాపము తొలగించుటకు పాపుల పాపం తొలగించుటకు నిత్య జీవము నీచన్ నిత్య జీవము నీచన్ హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలకు పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలకు పరిశుద్ధులము చేరి సంకట శేషము వరించెన్ నమ్రత దీనుడై సంకట శేషము వరించెన్ నమ్రత దీనుడై రక్షణ ద్వారము తెరచెను ప్రభు రక్షణ ద్వారము తెరచెను ప్రభు నిత్య నిరీక్షణ నిచెన్ నిత్య నిరీక్షణ నిచెన్ హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలకు పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలకు పరిశుద్ధులము చేరి ఆశ్చర్య పరలోక ప్రేమ పాపుల మగు మనకి ఆశ్చర్య పరలోక ప్రేమ పాపుల మగు మనకి తిరిగి విల్లకు పాపము నాకు తిరిగి విల్లకు పాపము నాకు నిలువకు పాపములు నిలువకు పాపములు హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలకు పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలకు పరిశుద్ధులము చేరి అర్పించెదము ప్రభువా ఆత్మా ప్రాణ దేహం అర్పించెదము ప్రభువా ఆత్మా ప్రాణ దేహం కాపాడు మా జీవితమూల కాపాడు మా జీవితమూల ఇది హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలకు పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలకు
పరిశుద్ధులము చేరి నూట 161 పాట సంఖ్య 161 చూచి చూచి ఎరిగితే నూట 161 రుచి చూచి ఎరిగితేని ఎవ్వావు తనుడని రుచి చూచి ఎరిగితేని ఎవ్వావు తనుడని Cheers.
తిని సాంబు నముగా పొందెదను అడుగు ఆటని రుచి చూచి ఎరిగి తిని అర్థం చేసుకుని సాక్ష్యము వాక్యం విందాము. ఒక మాట ప్రార్థన చేస్తున్నాము, ఒక సాక్ష్యం నిద్ర చేయండి సరేనా. ఒక మాట ప్రార్థన చేసుకున్నాం. మొగరించండి, ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థన చేసుకొని సాక్ష్యం చేసుకుంటాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగిలా మొక్కల్లో తండ్రి, పరిశుద్ధమైన దేవ, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను అయ్యా. ఈ రోజు అంతట్లో మీ కృప చూపించినందుకే వందనాలు. నీ త్రీ బిడ్డలతోనూ సిస్టర్స్ మీటింగ్లో నేను కూడా అయ్యా మా నాయన కూడి నీ నామం హెచ్చించుటకు, నీ నామం మా నాయన పూజించుటకు మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను. ఎన్నిక ఏర్పాటు లేని దాన్ని, నీచురాన్ని, దౌర్భాగ్యరాన్ని, ఏ మంచితనం నాలో లేదు ప్రభువా. ఏదైనా ఉన్నదంటే కేవలం మీ ఉచితమైన కృప. దయగలే తండ్రి, నా నాయన మీ కృప హస్తాల చేత నన్ను బలపరచండి. మీ సన్నిధిలో నిలిచి ఉన్నానని భయంతో వణుకుతో నా దేవా, నా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలు నా నాయన నిన్ను నమ్మి నేను రక్షింపడుటకు ఏ విధంగా నాకు మీరు సహాయం చేస్తూ వచ్చారు. దయగల తండ్రి, నా నాయన నా ప్రియ సహోదరులతో పంచుకున్నట్టు మీరు ఇచ్చినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. నా నోరుకు మీరు బోరుగా ఉండండి. నా తలంపులు మా నాయన నా ఆలోచనలు కాదు, సమస్తము మీ చిత్తానికి మీ యొక్క కృప కప్పు చెప్పుకుంటూ వస్తున్నా. నన్ను మరుగుపరచండి, కృప చూపించండి, కనికరించమని ప్రార్థిస్తున్నాను. నన్ను మీరు ఎరిగిన దేవుడు అయి ఉంటున్నావు. నన్ను పూర్తిగా కాలిచ్చే మీ మాటలు నా ఎందు ఉంచి మీరే మా నాకు బోరుగా ఉంటురమ్మనుకోవచ్చు.
నన్ను సమస్తం మీ స్వాధీనకం చెప్పుకుంటూ నన్ను తగ్గించుకుంటూ మీ నామం హెచ్చిస్తూ నా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన ఉన్నతమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామున మీకందరికి నా యొక్క వందనాలు. నా పేరు మేరీ ఫ్లారెన్స్. నేను క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను. దేవుడు నన్ను క్రైస్తవులు, మా నాన్నగారు మా అమ్మగారు క్రైస్తవులే. వారు మమ్మల్ని చిన్నప్పటి నుండి సండే స్కూల్కి మందిరానికి తప్పక పంపించేవారు. ఆదివారం వస్తే మాకు మందిరమే మా ఇల్లు. ఆ విధంగా నేను జీవిస్తూ వచ్చాను. నా జీవితంలో నేను నాకు వచ్చిన టీనేజ్ దాకా అంటే 14-15 దాకా నాకు టీవీ అంటే చచ్చేపిచ్చి. ఎందుకంటే ఎక్కడ ఉన్నా కూడా వెళ్ళిపోతూ ఉండేదాన్ని. ఆదివారము మందిరానికి వెళ్ళేదాన్ని. ఆదివారం సాయంకాలం వస్తే ఆదివారికి దూరదర్శన్ ఉండేది, సినిమాలు ఉండేవి. ఆదివారం ఎక్కడికి వెళ్ళిపోయినా అప్పుడే కొత్తగా టీవీలు రావటం, ఎక్కడికి వెళ్ళిపోయినా దానికి ఆకర్షణీయురాలుగా అవుతూ వచ్చాను. నా చిన్నతనం నుండి టీవీ టీవీ. ఇంట్లో ప్రేయర్ ఉండేది, బైబిల్ చదువుకునే వాళ్ళము. నామకార్థమైన జీవితంలో నేను జీవిస్తూ వచ్చేదాన్ని. అతి ముఖ్యంగా నేను ప్రేమించిందంటూ ఉంటే టీవీని. ఈ లోకంలో నేత్రాస నన్ను ఎక్కువగా ఆకర్షిస్తూ వచ్చిందన్నమాట. నాతో పాటు నాకు 3 చెల్లెళ్ళు 1 తమ్ముడు వాళ్ళని కూడా నాకు తోడుగా తీసుకొని వెళ్ళి చూపించే అంత దుస్థితిలో నేను ఉండేదాన్ని. నా తల్లి క్రమశిక్షణ చాలా. అసలుకి ఆ రోజు నాకు తప్పక దెబ్బలు పడుతూ వచ్చాయి. ఉదయాన్నే నేను మందిరానికి పంపించాను. వాక్యం చదువుకున్నావు, గంటత వాక్యం చెప్పావు, అన్నీ చెప్పావు. మళ్ళా వచ్చే లోపల టీవీ దగ్గర కూర్చున్నావు. అని ఆ నైట్ 9 ఆ సినిమా అయిపోయిన తర్వాత ఇంకింటికి వెళ్ళాలి కదా. ఇంటికి వెళ్ళినమ్మటే ఇక దెబ్బలు ఖచ్చితంగా పడుతుండే. మళ్ళా తీర్మానం చేసుకునేది ఆ వారం అంతా ఉండేది. మళ్ళా ఆదివారం అయితే యథావిధి. 14-15 సంవత్సరాలు దాకా నాకు అదే గడుస్తూ వచ్చేది. నా చదువు విషయంలో కూడా నేను వెనుకనగా ఉంటూ ఉండేదాన్ని. నేనే మొదటిదాన్ని కాబట్టి మా అమ్మగారు సిక్ అవటం వలన నా చెల్లెల్ని చదువుకుంటూ వచ్చాను. నా చదువు వెనకాల పడుతూ వచ్చింది ఇంట్లో పని అన్నిట్లోనూ. కానీ దేవుడు మాత్రం నన్ను విడిచిపెట్టలేదు. నాకు 20 సంవత్సరాలు వచ్చే లోపల చాలా ఏంటో తెలీదు, కామెరలాగా వచ్చేది. అది పర్సంటేజ్ తక్కువగానే ఉంటూ వచ్చేది. కానీ వామిటింగ్స్ అయ్యేది. తినేది ఏది ఉండేది కాదు. పెరుగన్నమే తినేది, అది ఉంటే ఉండేది. అంతవరకే. నాకు 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత నాకే ఏమైందో తెలీదు. వెళ్ళ నుండి మందులు, నాటు మందులు, ఇంగ్లీష్ మందులు అన్నీ. ఇక నాకు అర్థమైపోయింది ఏ మంత్ వెళ్ళి చెకప్ చేసుకున్నా కామెర్లోకి ఆ మంత్ అట్లాగే ఉంటూ వచ్చేది. అలాగే 6 మంత్స్ జరిగిపోతూ వచ్చింది. పెద్ద పెద్ద హాస్పిటల్ తిరుగుతూ వచ్చాను. దేవుడు నన్ను మాత్రం విడిచిపెట్టలేదు. ధైర్యం మాత్రం ఉండేది. ఎట్లా ఉన్నా కూడా ధైర్యం మాత్రం ఉండేది. ధైర్యం మాత్రం ఉండేది. నేనైతే కనిపెడుతూ వచ్చాను. ఇంకా నా పరిస్థితి అయిపోయింది. అయితే నా జీవితం అంతా చూసుకుంటే నేను లోబడే స్వభావం కాదు. బండ మీద పడిన విత్తనం వల్లే ఉంటూ వచ్చేది. కొంచెము మట్టి ఉండటం వలన అప్పుడే మొలకెత్తేది. ఎండ ఎక్కువగానే వాడిపోయి అట్టిది నా జీవితం అయి ఉంటూ వచ్చేది. నాకు అర్థమైపోయింది. ఇంకా నేను తీర్మానం చేసుకుంటూ వచ్చాను. చనిపోతే ఎక్కడుంటాను అట్టి పరిస్థితిలో నేను దేని కొరకు దేవుని యొద్దకు వెళ్తున్నా? భూలోకంలో అన్నీ దొరుకుతాయని దేవుని దగ్గరికి వస్తూ వచ్చానా? చనిపోతే పరలోక రాజ్యం కావాలని నా ఆశ. అలాగా ఉంటూ వచ్చానా? ఏంటి నీ తీర్మానం? ఇప్పుడు నీ రోగం నయం అవ్వాలా? నువ్వు చనిపోతే పరలోకం కావాలా?
అనే దానిలో నేను సతమతం అవుతూ వచ్చాను. కానీ ఎంతకాలం జీవించినను మరణం అనేది తప్పదు. అలాంటప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు 2001లో. ఇక నేను తీర్మానం చేసుకుంటూ వచ్చా, బ్రతికిస్తే చనిపోతే నాకు పరలోక రాజ్యం కావాలి, పరలోక రాజ్యం కావాలి. అందుకే కదా ప్రతి క్రైస్తవురాలు క్రైస్తవులు. మీరు ఎందుకు రక్షింపబడ్డారు అని నన్ను అడిగితే, నేనైతే పరలోక రాజ్యం కొరకే రక్షింపబడ్డాను అంటాను. మరి మీరు మీరు అది ఈ లోకంలో మేలు కొరక లేకపోతే సౌకర్యాల కొరక? ఒకసారి నేను పరీక్షించుకుంది అది. మా అమ్మగారు మా కొరకు చాలా ప్రార్థన చేస్తూ వచ్చేది. నేను తన దగ్గర నుండే నేర్చుకున్నా కానీ పెడచెవును పెడుతూ వచ్చాను. కానీ తన ప్రార్థనలు అసలుకి దేవుడు కొట్టివేయలేదు, పట్టుకున్నాడు నన్ను పట్టుకొని. అప్పుడు తీర్మానం చేసుకొని బాప్టిజానికి సిద్ధపడుతూ వచ్చాను. సిద్ధపడి 2001లోనే నేను బాప్టిజం తీసుకున్నాను. దేవుడు కాయచూ వచ్చాడు. నా బాప్టిజ వాగ్దానం బట్టి నన్ను దేవుడు బలపరుస్తూ వచ్చాడు. యిర్మీయా 18:17 ఒక్కసారి మటాచు అది కాదు కాదమ్మా, వాడు నీటి ఎవరన్నా నాటబడిన చెట్టు వలె ఉండును. వాడు జలముల యొక్క నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలం చదవండి. వాడు జలముల యొక్క నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువన ఎవరన దాని వేళ్ళు తన్నును వెట్టగలిగినను భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరం చింత నందదు, కాపు మానదు అని కింద ఒక హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకడు ప్రవర్తన చేత వాని క్రియల ఫలము చేత ప్రతీకారం చేయని యెహోవా అను నేను హృదయములను పరిశోధించువాడను, అంతరేంద్రియమును పరీక్షించువాడను. ఈ వాక్యం నాకు వచ్చింది. దేవుడు నన్ను వాడుకుంటాడు అన్న ఉద్దేశంతోనే నేను ఉంటూ వచ్చాను. ఎన్ని శ్రమలు వచ్చినాను, బాధలు వచ్చినాను, నువ్వు నాకు నన్ను నమ్మి నన్ను విడిచి వదిలిపోవనే నిరీక్షణతో నేను ఉంటూ వచ్చాను. కానీ దాని కింద హెచ్చరిస్తూ వస్తున్నాడు ఆ నిచేతతోనే. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని చింతలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, నీకు ఒక కొరతగా ఉన్నను, నువ్వు నన్ను విడిచిపెట్టవు. అదే ఆకు పచ్చగా ఉండును అని అంటే దేవుణ్ణి నేను విడిచిపెట్టను. కానీ అన్నిటికన్నా హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు అని దేవుడు నన్ను హెచ్చరిస్తూ వస్తున్నాడు. నా హృదయమును బట్టి నేను నడుచుకుంటూనే వచ్చాను. నా వివాహ విషయంలో కూడా నేను కనిపెడుతూ వచ్చా. నాకు విశ్వాసి అయిన భర్త, దేవుడు నన్ను బతికించాడు.
ఏం లేదు, నేను మాంసం తినేదాన్ని కానీ బి12 తక్కువైపోయింది నాకు. నా వ్యాధి అనేది అండి బి12 తక్కువైంది, మాంసం తినేదాన్ని కాదు. టీ, పాలు, పెరుగు ఇవేవి తినకపోవటం వలన, బి12 తగ్గిపోవటం వలన అవి ఎంత రికేర్ అవ్వట్లేదు. బి12 తగ్గిపోవటం వల్ల మజ్జిగ తాగుతూ ఉండేదాన్ని, కామిర్లు అనేవి తగ్గిపోయేది కాదు. బ్లడ్ అనేది 5% ఉంది. అందువలన నేను ఎన్ని మెడిసిన్స్ వాడినా, వాడింది మాత్రం కామిర్లే, కామిర్లకే ఎన్ని మెడిసిన్స్ వాడినా కానీ దేవునికి వందనాలు చెల్లించాలి. నేను ఆయన దారిలోకి రావటానికి దేవుడు నన్ను వాడుకుంటూ వచ్చాను. బి12 తక్కువైంది అంటే మాంసం కృతులు, మాంసం తినాలి, పాలు పెరుగు తాగాలి. అవి నేను తాగకపోవటం వలన ఆ వ్యాధి అనేది వచ్చిందని డాక్టర్ నాకు, ఎన్నో పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్ళినాను, చిన్న డాక్టరు నా రోగాన్ని నయం చేస్తూ వచ్చా. అప్పుడు నేను తీర్మానించుకున్నాను, ఇస్తే నిన్ను నమ్మిన వాళ్ళని నాకు భర్తగా ఇవి, లేదా నీ సేవకు వచ్చేస్తా. ఎన్నో సంబంధాలు వచ్చాయి నాకు. దేవుడేమో నీ సంతానాన్ని దీవిస్తాను, ప్రతి సంవత్సరం ఇసుకు వలే చేస్తాను అని అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాలు ఇస్తూ వచ్చేవాడు. దేవా, నువ్వు ఎట్లా చేసినా నీ చిత్త ప్రకారంగా నన్ను నడిపించు. నేను నడుచుకుంటూ వచ్చినప్పుడు నా మ్యారేజ్ విషయంలో నేను ఒక్కదాన్ని, నేను పెద్దదాన్ని కాబట్టి నేను వెనకాడుతూ వచ్చేది. నా చెల్లెలికి మ్యారేజ్ చేసేసారు, నా మేనభావని ఇచ్చేసి తర్వాత నేను మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. అంతలోనే దేవుడు నాన్నగారిని మహిమలోకి తీసుకున్నాడు. ఈ మా నాన్నగారు మహిమలోకి వెళ్ళారనమాట. అప్పుడు ఇక భారమంతా నాదే ఉంది, నేను వెళ్తేనే ఇంకా మిగతా వాళ్ళు వెళ్ళాలి. ఇప్పుడు దాకా ఇది వస్తూ వచ్చిన తరుణాలని నచ్చలేదు 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 నచ్చలేదని పంపిస్ చేస్తూ వచ్చాను. మ్యారేజ్ విషయంలో కూడా దేవుడు కృప చూపించాడు, విశ్వాసి దొరకలేదు, అవిశ్వాసి దొరికాడు. ఇక బలవంతాన చేసుకోవాల్సి వచ్చింది, నేను చేసుకున్న తీర్మానాలను పక్కన పెట్టాల్సి వచ్చింది. దేవుడు చెప్తూ వచ్చాడు, అవిశ్వాసికి విశ్వాసికి దేవుడు లేదు ఎక్కడ అనేసి. నేను చెప్తూ వచ్చాను, నేను చేసుకోను నేను చేసుకోను అంటే లేదు, చేసుకోవాల్సిందే. నాన్నగారు మహిమలోకి వెళ్ళిన తర్వాత ఒక సంవత్సరానికే చేసుకోవాలి, లేకపోతే 3 సంవత్సరాల తర్వాత చేసుకోకూడదు. వీళ్ళందరూ ఉంటారు కదా, ఈ పెద్దవాళ్ళందరూ 3 సంవత్సరాల దాకా నీ చెల్లెలు ఉంచుతావా, అలాగే చేస్తావా, నువ్వు వెళ్తేనే కదా నీ చెల్లెలు వెళ్ళేదనే శోధనలు నాకు మొదలయ్యేస్తూ వచ్చాయి. ఇక తప్పక చేసుకోవాల్సి వచ్చింది. చేసుకున్న తర్వాత అవిశ్వాసి అన్నిటికీ ఒప్పుకున్నాడు. కానీ పెళ్ళయ్యేంత వరకు తలూపుతూ వచ్చాడు, పెళ్ళయిన తర్వాత రివర్స్ అయ్యాడు. ఆయన రోమన్ క్యాథలిక్, చాలా మొండివారు, విగ్రహారాధికులు, విశ్వాసం లేదు. అప్పుడు దాకా నేను కూడా హెబ్రోన్కే వెళ్తాను, అక్కడే ఆరాధన చేస్తాను. ఎవరు వెళ్ళి చూస్తారు, ఎవరు వెళ్ళి చేసేది లేదు. గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, టెంపరవరి ఉద్యోగస్తుడైనా కూడా ఎవరు వెళ్ళి చూసినా కూడా అంత అనుభవం లేని నా తమ్ముడు, మా బావగారు వాళ్ళందరూ క్రిస్టియనే అనే ఉద్దేశంతో చేసేసారు. చేసిన తర్వాత ఇక చూసి రివర్స్ అయ్యాడు. నేను ఎప్పుడు చర్చికి మేము తీసుకెళ్తాను అప్పుడే వెళ్ళాలి, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. ఇంట్లోనే ఇక ఆయన డ్యూటీకి వెళ్ళిపోయాడు, తలుపుకు తాళం పెట్టుకొని వెళ్ళిపోయేవాడు. నేను ఇంకా అన్ని ఇంట్లోనే 2 రోజులకు 3 రోజులకు వచ్చేవాడు. వచ్చేటప్పుడు 1 కేజీ బియ్యం, కూరగాయలు ఒక వారానికి, అది ఒకటే రకం 1 కేజీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేవాడు, వెళ్ళిపోయేవాడు, మళ్ళీ వారానికి వచ్చేవాడు. ఆ విధంగా జరుగుతూ వస్తుండగా నేను ఇంకా ఇంట్లోనే ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. నిజమే ప్రభా, నీకు నేను నిలబడలేదు నేను చేసిన తీర్మానానికి. విశ్వాసికి అవిశ్వాసికి లేదంటూ వచ్చా, నేను విశ్వాసనని నీ సన్నిధిలో ఎదుగుతూ వచ్చాను, అవిశ్వాసం చేసుకున్నాను. ఇప్పుడు నేను అటు తిరగలేను, ఇటు తిరగలేను, నేను తప్పు చేశాను. ఇప్పుడు నేను సరిదిద్దుకోవాలి. ఆయన మారేటట్టు లేడు, వినేటట్టు లేడు.
దేవుడు ఎన్నో విధాలుగానా నన్ను పరీక్షిస్తున్నాడో, నా విశ్వాసాన్ని బలపరచాలని చూస్తున్నాడో, నేను పడిపోతానని నాకు శత్రువు చేయాలని చేస్తూ వచ్చిందో తెలియదు. కానీ ఆ విధంగా ఎంతో బాధలు పడుతూ వచ్చేవాడు. ఒకసారి అమ్మ మెడిసిన్స్ కోసం అని విజయవాడ వస్తే డోర్స్ వేసి లాక్ చేస్తూ ఉన్నాయి. తమ్ముడు రివర్స్ వెళ్ళిపోతూ ఫోన్ చేశాడు. అక్క నేను వచ్చాను, నువ్వు లేవేంటి ఇంట్లో అని అంటే, నేను ఇంట్లోనే ఉన్నా, మీ బావ తాళం వేసుకొని డ్యూటీకి వెళ్ళిపోయాడు, ఇట్లా జరుగుతుంది అని అంటే, నాకు ఒక్క ఫోన్ కొట్టాను, ఫోన్ లేదు. ఆ విధంగా నేను ఉంటూ వచ్చినప్పుడు వచ్చే ఆ 2 రోజులు 3 రోజులు ఆయన వచ్చేదాకా నిలబడి ఏంటి బావా ఏదైనా అడిగితే ఇంతే, ఇక వస్తే మా ఊరు రమ్మను, లేకపోతే లేదు, సరే మీ ఊరు వస్తాను, అక్కడ అందరూ తాగుబోతులు ఈయన వారానికి వస్తారు, సేఫ్టీ లేదు బావా మా అక్కకి, నీకే కావాలి అని అంటే అన్ని సదుపాయాలించి నేను ఇక్కడే ఉంచుతాను, లేదు. అలా 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 జరుగుతూ ఇంతలో నా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయిపోతూ వచ్చాయి. అన్నిట్లోనూ దేవుడు మాకు సహాయం చేస్తూ వచ్చాడు. నన్ను మా తమ్ముడు ఉంచనని పుట్టింటికి తీసుకొని వచ్చాడు. ఇక వస్తాడు అంటే ఇక రావట్లేదు, ఇక లేదు, డివోర్స్ నోటీస్ వచ్చాయి. ఏదైనా దేవుడి మేలే బలవంతంగా చేసుకున్నాను. ఒప్పింపబడదాము, మార్చుకుందాము అని అంటే కుదరట్లేదు, చెయ్యట్లేదు, ఎంతో దిగాలైపోయి ఉన్నాను. దేవుడు బలపరుస్తూ వచ్చాడు. నేను మాత్రం ఇంతవరకు నేను డివోర్స్ ఇవ్వను, నాకు అతనే కావాలి. దేవుడు జతపరిచి నేను బైబిల్ పట్టుకొని ఏం చేశాను, ప్రమాణాలు చేశాను. ప్రపంచంలో ఎక్కడ ఎవ్వరు బైబిల్ పట్టుకొని ప్రమాణాలు చేయరు. మన హిందూ క్రిస్టియన్ పెళ్ళిల్లోనే దేవుడిని ప్రమాణం చేస్తారు బైబిల్ పట్టుకొని. ఏ కోర్టులో కానీ ఎక్కడా కానీ బైబిల్ పట్టుకొని ప్రమాణం చేయరు క్రిస్టియన్స్. అంత ప్రాముఖ్యమైనది మన బైబిల్. ఆ విధంగా నేను ఉంటూ వచ్చినప్పుడు నేను ఇప్పటికీ వరకు కొంచెం సమస్యలో ఉంది. దేవుడు నన్ను బలపరుస్తూ వచ్చినాడు, ఇస్తే ఇచ్చేశాడు, ఇక దేవుని కొరకు పరిచర్య చేద్దాం అనే తీర్మానంలో ఉన్నాను నేను. అవి కోర్టులో నడుస్తూనే ఉన్నాయి. కానీ ఏమాత్రము మొన్ననే అతనికి దేవుడు తెలియజేస్తూ వచ్చాడు, మొన్ననే తనకు బైపాస్ చేసి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. దేవుడు మొత్తానికి గద్దిస్తున్నాను, లోబడట్లేదు. ఆ స్ట్రోక్ వచ్చింది, ఆపరేషన్ అయ్యి సిక్లో ఉన్నాడు. మాట్లాడుతూ వస్తున్నాడు దేవుడు, కానీ లోబడట్లేదు. మా చెల్లెళ్ళు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి, నేను ఇట్లా ఉన్నాను, నా కొరకు ప్రార్థన చెయ్యండి, ఎందుకంటే మనమందరము సహోదరులము, దేవుని రక్తంలో ఏక శరీరం కలిగిన త్రిని త్రాగుతున్న ప్రతి ఒక్కరం మనం. బేతనీయ ప్రార్థన మందిరంలో కూడా చాలా ప్రయాసపడ్డారు నా కాపురాన్ని నిలబెట్టాలని, కానీ ఏమాత్రము లేదు. ఇంకా దేవునికి వదిలేశారు, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు మేరీ, భయపడమాక అని సేవకులు అంటూ వచ్చారు. అది ఒక కొరతగా దేవుడు నాకు ఎప్పుడూ చూపిస్తూ ఉంటాడు. ఎందుకనంటే నేను చిన్నప్పటి నుండి దేవుని మందిరానికి వెళ్తూ వచ్చిన దాన్ని, దేవుడు అంటే విశ్వాసము నమ్మకము ఉండేది, కొంచెం మూర్ఖత్వం కూడా ఉండేది, దేవుడు నాకు ఎందుకు చేయడు అనే పట్టుదల ఉండేది. అందరికీ అది వెరితనంగా ఉంటుంది, కానీ నేను మాత్రం అట్లాగే ఉంటూ వచ్చేదాన్ని. అలాగే కొంతమంది హిందువులు చూస్తూ వచ్చినప్పుడు, నువ్వు చిన్నటి నుండి వెళ్తూ వచ్చావు, దేవుడు నీకు ఏం మేలు చేశాడు, నన్ను కృంగదీసే మాటలు చాలా వస్తూ ఉండేవి. కానీ బంధువులలోనూ, చుట్టుపక్క వాళ్ళలోనూ, హిందువులలోనూ, ప్రతి ఒక్కరిలోనూ ఆ యొక్క క్వశ్చన్ ఉంటూ వచ్చేది. కానీ దేవుడు ప్రతి ఒక్కరికి ఒక సమయమున నన్ను బలమైన చేతినిచ్చి ఆదరించేవాడని నా విశ్వాసం. ఆ విశ్వాసం వలనే నేను ఇంతవరకు నెట్టుకుంటూ వచ్చాను.
దేవుడు తప్పక సహాయం చేస్తాడు. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనలో ఉన్న లోపమో, మన నిర్లక్ష్యమో, ఏదో మన అజ్ఞానమో, ఏదో ఒకటి కలిగి ఉంటాం కాబట్టి దేవుడు అది మనకి తప్పక చూపిస్తూ ఉంటాడు. అది మనం ఒప్పుకున్నప్పుడు సమస్తము చేయగల దేవుడు, తన ప్రియ కుమారుని మనకిచ్చిన దేవుడు మన సమస్యలను క్లియర్ చేయడా చేస్తాడు కదా. ఆ విశ్వాసంతోనే నేను నడుచుకుంటూ వచ్చాను ఇంతవరకు. నా గురించి ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించి ఒక చిన్ని వాక్యం చూసుకుందాం. ఎవరి గురించి అని అంటే దావీదు తల్లి గురించి. బైబిల్లో ఎక్కడా లేదు దావీదు తల్లి గురించి. దావీదు అంత విధంగా బలంగా వాడబడటానికి కారణం ఏది? దావీదు ఎన్నిక లేనివాడు, చివరివాడు, గొర్రెలు కాచుకునేవాడు దావీదు, అడవిలో తిరిగేవాడు, అక్కడే సంచరించేవాడు. అలాంటి దావీదును, యెషయా కుమారుడైన దావీదును ఎంచుకున్నటకు సమూయేలును పంపించాడు దేవుడు. అతి యోగ్యత దావీదుకి ఏ విధంగా వచ్చింది? తండ్రి ఎన్నిక లేనివాడుగా చూస్తాడు యెషయా కుమారుడైన దావీదుని, కానీ తల్లి ద్వారా దావీదుకు వచ్చినట్టుంది. తల్లి గురించి బైబిల్లో మరుగు చేయబడుతూ వచ్చింది దావీదు తల్లి గురించి. ఆమె గొప్ప విశ్వాసురాలు. ఆమె చేతనే తను ఇంత గొప్పగా దేవుడుని అంగీకరించటానికి సాధనం అవుతూ వచ్చింది. స్త్రీలలో మనము ఎలాగా ఉంటున్నాము మన పిల్లల ఏళ్ళ? రాజు అవుటకు దావీదునుగా సిద్ధపరుస్తూ వచ్చింది దావీదు తల్లి. అది ఒక్క విషయాన్ని మనం చూసుకుందాం. దావీదు తల్లి ఏ విధంగా దావీదుని సిద్ధపరుస్తూ వచ్చింది. దావీదు నీ సేవకుడైన యెషయా కుమారుణ్ణి అని అనట్లేదు, నీ సేవకురాలైన కుమారుణ్ణి అంటున్నాడు. ఒక వచనం చూసుకుందాం. కీర్తనలు 116 16. యెహోవా, నేను నిజంగా నీ సేవకుడను, నీ సేవకుడను, నీ సేవకురాలు కుమారుడనై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. చదువు. నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుటను, యెహోవా మందిరపు ఆవరణలోను, యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను. ఇక్కడ ఏమంటూ వస్తున్నాడు? నీ దాసుడైన యెషయా కుమారుణ్ణి అనట్లేదు. ఏమంటున్నాడు? యెహోవా నీ సేవకురాలైన కుమారుడను నేను. ఈ సేవకురాలు కుమారుడు ఎవరు? ఆమె తల్లి ఎవరు? దావీదు తల్లి. అందుకు దావీదు వంశావళిలో నుండి వచ్చుటకు యేసు ప్రభు ఇష్టపడుతూ వచ్చాడు. అంతగా దావీదుని హెచ్చిస్తూ వచ్చాడు. దావీదు తల్లి అంతగా వాడబడుతూ వచ్చినది. కొంతమందిని దేవుడు బైబిల్లో మరుగు చేస్తూ వస్తాడు. ఎవరిని బట్టి? వాళ్ళ కుమారుల్ని హెచ్చించుకున్న బట్టి, వాళ్ళ కుమారుణ్ణి చూపించటం బట్టి. దావీదు తల్లి దావీదుకు చిన్ననాటి నుండే చెప్తూ వచ్చాడేమో, అయ్యా నువ్వు ఈ విధంగా ఉండాలి, దేవునికి ఎక్కువగా గణపరుస్తూ ఉండాలి. దావీదు తల్లి తనకు పెట్టిన భోజనాలు బట్టి దావీదు అంత బలవంతుడు అవుతూ వచ్చాడు. దావీదు తల్లి దావీదుకు చెప్పుట వలన సితారాను వాయిస్తూ మందల్ని మేపుతూ వచ్చాడు. ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దుతూ వచ్చింది దావీదు తల్లి.
అదే విధంగా హన్నాను కూడా చూసుకుందాం. అన్న సమూయేలును ఏ విధంగా పెంచుతూ వచ్చింది? సమూయేలుని చిన్నప్పటి నుండి మొక్కుతూ వచ్చింది, నాకు ఒక కుమారుణ్ణి ఇస్తే నేను నీకు ఒక కుమారుణ్ణి, ఆ కుమారుణ్ణి నీకు ప్రతిష్ఠిస్తూ వస్తాను. కుమారుని ఇచ్చినప్పుడు నుండి 3 సంవత్సరముల ప్రాయం కలిగిన వాడంట సమూయేలు ఏలియా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు. ఏలియాకి పరిచయం చేసుకుంటూ వచ్చింది అన్న, అయ్యా నేను పిల్లలు లేనప్పుడు నీ మందిరంలో ఇలా గోజాడుకుంటూ వచ్చాను, నువ్వు వచ్చే సంవత్సరం కల్లా కుమారుని కంటావని నాకు వాగ్దానం ఇచ్చావు, నీ నోటి పలపు చేత నేను ఒక కుమారునికి జన్మనిస్తూ వచ్చాను, అప్పుడు మ్రొక్కుకుంటూ వచ్చాను, ఇప్పుడు 3 సంవత్సరాలు ప్రాయం కలిగిన వాడైనాడు, నేను ఈ కుమారుని దేవునికి ప్రతిష్ఠిస్తున్నాను. ఆ మాటలు విని సమూయేలు అక్కడే మొక్కుతూ వచ్చాడంట. వాక్యం చూసుకుందాం, 1 Samuel 1:28 కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుతున్నాను, తాను ప్రతి దినములన్నిటినో వాడు యెహోవాకు ప్రతిష్ఠిస్తుందని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే సమూయేలుకి ఏమర్థమైందంట? ఏమన్నా అర్థమైందా? 3 సంవత్సరంలో ప్రాయం కలిగిన వాళ్ళ పిల్లలు ఎక్కడైనా ఉన్నారా? 3 సంవత్సరం ప్రాయం, ఇటు చెప్తే అటు ఉరుకుతారు, అటు చెప్తే ఇటు ఉరుకుతారు కదా మన పిల్లలు, 3 సంవత్సరముల పిల్లలు. కానీ సమూయేలుకి వాళ్ళ తల్లి చిన్నప్పటి నుండే పాలతోనే బోధిస్తూ వచ్చినదేమో, వాడు అక్కడే మోకరించి మ్రొక్కినాడంట. అదే అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఏలి ఏమనేవాడు, అమ్మా వెళ్ళు వాడికి జ్ఞానం వచ్చినాక తీసుకొని రా అని అనేవాడేమో పెడ చెవుని పెట్టి ఉంటే సమూయేలు. కానీ వాడు సమూయేలు మ్రొక్కుట చూసి సరేనమ్మా వదిలిపెట్టి వెళ్ళు, విధేయత చూపుతూ వచ్చినాడు సమూయేలు. అది ఎవరి వల్ల? హన్నా వల్ల. మన పిల్లలకు కూడా మనము తల్లి పాత్ర మన పిల్లలు ఇలా చాలా ఉంటూ వస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, బాలు నడవలసిన త్రోవ నడిపించినప్పుడు వాడు పెద్దవాడైనను తొలగిపో. ఇంకొక తల్లి ఉంది, ఎవరు? ఏలియా పిల్లల తల్లి. ఏ విధంగా ఉంటూ వచ్చినది? ఆమెను కూడా దేవుడు మరుగు చేస్తూ వచ్చినాడు. ఏలియా దేవుని సేవ చేస్తూ ఉంటే ఆయన వాళ్ళు చర్చిలో ఉన్న వచ్చిన వాళ్ళందరినీ హేళన చేస్తూ అల్లరితో కూడుతూ, తల్లి అరే మీ నాన్న ఎప్పుడు దేవుడు దేవుడు అని అంటూ ఉంటాడు, కావాల్సిన అథారిటీ చేయడు, చర్చిలో కావాల్సినవి తీసుకొని రాడు, మనకెప్పుడు లోటుగానే ఉంటూ ఉంటుంది అని ఆ తల్లి చెప్తూ వచ్చిందేమో ఆ పిల్లలకి. ఆ పిల్లలు వినలెల్లక తిరుగుబాటు స్వభావంతో ఉన్నప్పుడు ఎవరు ఏలియా తర్వాత అన్నప్పుడు సమూయేలు నేర్పరచుకుంటూ వచ్చాడు. మనం స్త్రీలమైన వాళ్ళము, మన ఇళ్లలో మన పిల్లలు మనల్ని కనిపెడుతూ ఉంటూ వస్తారు, మనం చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ రావాలి. ప్రధానమైనది స్త్రీలకి గృహాలలో ఎక్కువ, జ్ఞానవంతురాలు తన ఇల్లు తాను కట్టుకొను, మూర్ఖురాలు తన ఇల్లు తాను పెరుగు వేసుకోను అని అంటుంది. కానీ ఏ విధంగా ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ వస్తున్నాడో వీటన్నిటినీ గుర్తు చేసుకుంటూ వస్తున్నాం. వాళ్ళ వాళ్ళ జీవితాలలో నుండి దేవుడు గణపడుతూ వచ్చినాడు. దావీదు ఏ విధంగా దావీదు కుమారుడా అనిపించుకున్నటకు యేసు ప్రభు గారు ఇష్టపడుతూ వచ్చాడు, అవునా? ఎవరి వలన? దావీదు తల్లి వలన, దావీదు ఆ విధంగా పెరుగుట వలన, దేవుడు చేత అభిషేకింపబడటం వలన. ఆ విధంగానే హన్నా కుమారుడైన సమూయేలు కూడా ఏ విధంగా ప్రతిష్ఠించిన అమ్మటే మొక్కుకున్నాడంట, విధేయత చూపుతూ వచ్చాడు. ఎవరికి? సమూయేలు దేవునికి ప్రవక్తగా ఉంటూ వచ్చినాడు, వాళ్ళిద్దరిని వాడుకుంటూ వచ్చినాడు,
దావీదుని ఎక్కువగా దేవుడు ఇష్టపడుతూ వచ్చినాడు. అందుకనే దావీదు వంశం దావీదు కుమారుడు అనిపించుకున్నటకు దేవుడు ఎంతో ఇష్టత కలిగి ఉన్నాడు. ఒక వచనము చదువుకుందాము, సామెతలు 31వ అధ్యాయం. మన బైబిల్లో ఉంటూ వస్తున్న స్త్రీలు అన్నిటిలోనండి, ఏ విధంగా స్త్రీ ఉండవలెను అనేది మనకి నేర్పిస్తూ వచ్చినాడు. ఏ విధంగా ఉంటే మనము వర్ధిల్లబడుతూ వస్తాము. దేవుడు సలోమానికి మంచి జ్ఞానం ఇచ్చి బైబిల్లో వ్రాయబడుతూ రాయించుటకు ఉంటూ వచ్చినది. ఇరవై ఒకటి, తన ఇంటి వారికి చలి తగలకుండా భయపడదు. ఆమె ఇంటి వారందరూ రత్నవర్ణము ధరించి వారు ఆమె పరుపు సిద్ధపరచును. ఆమె బట్టలు సన్నని నార బట్టలు, రత్నవర్ణపు వస్త్రములు. ఆమె పనిమిటి అత్తిచారమ్మా 18 చదువు. ఆ రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పెందలక పట్టుకును, తన వేళ్లతో కదురు పట్టుకొని పడుకును. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటి వారికి చలి తగులుని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె పరుపులను సిద్ధపరచుకును. ఆమె బట్టలు సన్నని నార బట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పెన్విటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును. 18 చదువు. వ్యాపార లాభము అనుభవముచే తెలుసుకును. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పెందెల ఆమె పంటను చేత పట్టుకును. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. అనుభవపూర్వకంగా ఆమె తెలుసుకొను. ఎవరు చెప్తే కాదు, వారి వాళ్ళకి ఆమెకు కలిగిన దానిని బట్టి ఆమె తెలుసుకొని రాత్రి వరకు ఆమె దీపం ఆరిపోకుండా ఆమె పని చేస్తూ వచ్చింది. మేము పనులకు వెళ్తున్నాము, చేస్తున్నాము, చెందుతున్నాము, మాకెక్కడ ఉంటుంది సమయము అనేది కాదు. మన పిల్లల కొరకు మనము పెద్ద రాత్రి వరకు దీపం మారిపోదు అని అంటే ఆమె దేవుని ఎందు మొరపెడుతూ ఉండొచ్చు, పనులు చేసుకుండవచ్చు. దేవుడు అంటూ వచ్చే మీ పిల్లల కొరకు చేతులెత్తి అర్ధరాత్రి మొదలుకొని ఎక్కువ తెల్లజాముల ప్రార్థన చేయమని ఉంటూ వస్తుంది వాక్యం. మన మహిళమై ఉండి స్త్రీలమై ఉండి మన పిల్లల కొరకు ఆ విధంగా మనం నడుచుకుంటూ రావాలి. ఎవరి కొరకు సిద్ధపరుస్తాం మన పిల్లల్ని? దేవుని కొరకు. ఆది గురువు తల్లి. తల్లి చాలా ప్రాముఖ్యమైన పాత్ర బైబిల్లో ఉంటూ వస్తుంది. మన జీవితాలలో కూడా మనం అది నేర్చుకొని మన పిల్లలకు నేర్పించాలి. ముఖ్యంగా సమూయేలు విషయంలోను దావీదు విషయంలోను ఏ విధంగా అవుతే వాళ్ళ తల్లులు వాళ్ళ పాత్రను పోషిస్తూ వచ్చినారు. మన జీవితంలో కూడా మన పిల్లలు మన పిల్లలకి అదే నేర్పించినవి ఉంటూ వస్తుంది. ఈ చిన్ని మాటలు దేవుడు దీవించిన గాక ప్రార్థన చేసుకున్నాం. ఒక్కరి ప్రార్థన చేయండి. విన్నారు కదా, ముగ్గురు తల్లులు చూసినాం కదా. చెప్పండి ముగ్గురు ఎవరు?